భారీ వర్షాల కారణంగా గోదావరి ఉప్పొంగుతోంది. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్లో గోదావరి నది నీటిమట్టం ఒక గంటలో 53 అడుగులకు చేరుకుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కార్పొరేషన్ అధికారులు, పోలీస్ అధికారులు ఘాట్లోని రక్షణ కల్పిస్తూ ఎవరిని కూడా గేటు దాటి రాకూడదని బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడి నుంచో గోదావరి నదిని వీక్షించడానికి వచ్చే యాత్రికులను కట్టుదిట్టం చేస్తామని, కొత్త గోదావరి వచ్చినప్పుడు విష కీటకాలు, పాములు, పురుగులు వస్తాయని ప్రభుత్వం వారి ఆదేశాల మేరకే ఈ నిర్ణయాలు తీసుకున్నామని మీడియాతో మాట్లాడుతూ అక్కడ స్థానిక ప్రజలు తెలిపారు. గోదావరి ఉద్రిక్త పెరుగుతుందని ప్రజల్ని లోనికి రానుకుండా కొద్దిగా పగబంది చేసింది. ఎందుకంటే వాళ్ళ సేఫ్ గురించి అంటే గబుకని దీంట్లో పాములు ఇవన్నీ కుట్టుకొచ్చేస్తాయి. దానివల్ల ఏంటంటే వీళ్ళు చూస్తానికి వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారని ఈ గోదావరి ఉద్రిక్త ఉందని మేము ఆల్రెడీ ప్రజల సేఫ్ గురించి మనం గేట్లు క్లోజ్ చేయడం జరిగింది. నా పేరు ఎం సుబ్బారావు, రాజమహేంద్రవరం, పుష్కర్ ఘాట్.